సాధారణంగా సింగర్స్ తెర మీద కనిపించరు. మీరు ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో ఇలాంటి కనిపించే అవకాశం వచ్చిందండి? స్టేజ్ మీద ప్రోగ్రాం ఉంది కదా, స్టేజ్ మీద పాడేటప్పుడు అప్పుడు జనాల్ని చూస్తాను. అప్పుడే వాళ్ళకి తెలుసు, నన్ను చూస్తే ఎల్లరి సరే అన్నారు. ఏదో చిన్న అమ్మాయి అంటారు. అదే ఇప్పుడు చీర కట్టుకుని ఉన్నాను, లంగం దా వేసుకుంటాను. ఓకే, అప్పుడు అది చిన్నప్పుడు అది ఈ చిన్నమ్మాయి ఇంత బాగా పడుతుంది అని అందరికీ నా మీద ఇష్టం. దానికే చెప్తారు అల్లారు ముద్దుల గాయని. అల్లారు ముద్దుల గాయని, అల్లారు ముద్దుల గాయని ఎల్లారీశ్వరి. అదే ప్రాస కూడా కలిసింది. అది మన ఆరుద్ర గారు, ఆరుద్ర గారు ఇచ్చింది అల్లారు ముద్దుల గాయని ఈ టైటిల్. దాసరి గారు ఆయన వచ్చి పంచభాష ప్రవీణ. పంచభాష ప్రవీణ, ఒకే పిక్చర్లో కథానాయక మల్ల, ఆ పిక్చర్లో పంచభాష ఓకే నేను పాడాను. దానికి ఫుల్ డే కాల్ షీట్ వేశారు. నేను 9 to 1 5 లాంగ్వేజ్ నేను పాడేశాను. ఓకే, దానికి అప్పుడు ఇచ్చారు దాసరి గారు పంచభాష ప్రవీణ. పంచభాష ప్రవీణ. అలాగే మీ సింగర్స్ మధ్యలో అంత అన్యోన్యంగా ఉంటారండి అందరూ? అందరూ ఎలాగో ఉంటామో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. అంటే ఒక్కొక్కసారి మీకు మంచి పేరు వచ్చేస్తుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. అది వాళ్ళు వాళ్ళ మనసుని మనసు ఎలాగో ఉందో నాకేం తెలుసు అండి. అవును, వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు. పైకి మాత్రం బాగుంటారు ఒక్కోసారి. అది అది కూడా నేను చెప్పకూడదు. అదేదే పైన ఏదో ఏదో చెప్తా ఇలాగ అనుకుంటారు, అది అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే ఏమి, నాకేం పోతుంది, నాకు వచ్చిన పాటలు వస్తుంది, నేను అది కరెక్ట్గా చెయ్యాలి. అదే నా వర్క్ని నేను కరెక్ట్గా చెయ్యాలి, అదే నాకు. వాళ్ళు అది అనుకున్నారు, వాళ్ళు ఇది అనుకుంటున్నారు, వాళ్ళు ఇలాగ చెప్తున్నారు, అలా అదంతా మనకు అక్కర్లేదు. నే దారి నా దారి గోదారి. అదే ఇప్పుడు భాషా పరంగా కూడా ఒక్కొక్కసారి మీరు మాతృభాష కాకపోయినా ఉచ్చారణపరమైన దోషాలు వస్తూ ఉంటాయి, అవి ఎవరు కరెక్ట్ చేస్తారు? అప్పుడే శ్రీ నారాయణ రెడ్డి గారు ఉన్నాను, ఆయనకు బాగా తెలుసు. లిరిక్ రైటరు, లిరిక్ రైటరు ఆరుద్ర గారు, దాసరి గారు అందరూ ఉన్నారు కదా అక్కడే పాడేటప్పుడు. ఉంటారండి వాళ్ళందరూ? ఉంటారా అంతా అప్పుడంతా? అందరూ రావాలి. రావాలి కంపల్సరీ. అప్పుడు ఏదైనా సరే ఎవరైనా సరే అందరూ చెప్తారు ఈవిడ కరెక్ట్ స్పష్టంగా పాడుతుంది, తెలుగు అక్షరాలు అని కరెక్ట్గా పాడుతుంది. మన మాస్టారు ఘటసాల మాస్టారు నాకు ఎంత మంచి ఆశీస్సులు ఇచ్చారు తెలుసా. ఆయనకు కూడా ఇప్పుడు ఏదో చెప్పారు, ఏంటిది 100 ఇయర్స్ కింద చెప్పారు, శత జయంతి ఉత్సవాలు, శత జయంతి, శత జయంతి, శత జయంతి ఉత్సవాలు, ఎన్టీ రామారావు గారు ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాలు ఇప్పుడు జరిగింది. అవును, ఎన్టీఆర్ 100 ఇయర్స్ బర్త్ యానివర్సరీ అన్నమాట. ఇప్పుడు ఇది దీనికి ఏమి ఇస్తారో తెలీదు, కానీ ఘంటసాల మాస్టర్కి అది ఇచ్చారు. అదేనండి, అదే ఓకే. ఘంటసాల మాస్టర్ కూడా ఇట్లాగే కదా. అవును, 100 ఇస్తే అవును. ఘంటసాల మాస్టర్ కూడా అదే. ఒక ఆయన బుక్ కూడా రాసేయండి, 1000 పేజీల పుస్తకం రాశారు ఘంటసాల మాస్టర్ గారి గురించి. ఆయన పాటకు ముందు ఎవరండి ఉన్నారు? నిజమే, లేదండి, దేవుడు. నిజమే, ఒక ఎన్సైక్లోపీడియా మొత్తం ఆయన పాటల పరంగా చెప్పాలంటే అద్భుతంగా ఉంటుందండి.